వేదిక మీద ఉన్న సినిమా హీరో సునీల్ గారికి, నాకు సన్నిహితుడు మిత్రుడు పైడిపాటి శివశంకర్ గారికి, మ్యాక్ గారికి, అలాగే డైరెక్టర్ షకీల్ గారికి, ఇంకా మిగిలిన రవికి, పైడిపాటి రవికి అందరికీ నమస్కారం. చాలా సంతోషం. శివశంకరు, మీరు ఇవాళ పోస్టర్ రిలీజ్ రావాలన్నప్పుడు తప్పకుండా వస్తాను అని అతను నాకు ఎప్పుడూ అన్ని విషయాల్లోనూ నాకు చేదోడు వాదోడుగా ఉంటా, మొదటిసారి సినిమా తీస్తున్నాను అన్నప్పుడు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తాను వచ్చాను. నేను ఇట్లాంటి ఫంక్షన్లో పాల్గొనడం కూడా తొలిసారి ఇది. సునీల్ గారు వాళ్ళతో మాట్లాడితే అన్ని విషయాలన్నీ చెప్పారు. తప్పకుండా మీ అందరి ఇది నాకు తెలియదు, దీనిలో ఇంత ప్రతి సెకను ప్రతిదీ చూసుకుని చేయాలి అనేది అక్కడ చూసిన అరగంటలో అర్థమవుతుంది ఎంత ఇదో. తప్పకుండా వీళ్ళ శ్రమ తప్పకుండా సక్సెస్ అయ్యి వీళ్ళు ఈ సినిమా తప్పకుండా దర్జా అనే సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఈ మధ్యకాలంలో నేను చాలా కొన్ని కొన్ని సినిమాల్లో చేశాను, కలర్ ఫోటో అండ్ కనబడట్లేదు వీటి అన్నిటిలో మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. ఒక కీ క్యారెక్టర్ లాగా మెయిన్ కొంచెం ఏమంటారు మన పెర్ఫార్మెన్స్ని చూపించుకోవడానికే బాగా అవకాశం ఉన్న క్యారెక్టరు. అలాగే తడాక ఈ సినిమాలో చాలా బాగా చేశాను. ఇది మరింత పవర్ఫుల్ క్యారెక్టరు నేను ఇందులో నాకు అవకాశం ఇచ్చిన ఒక రకంగా చెప్పాలంటే తర్వాత తెలిసింది శంకర్ గారు మా ఊళ్ళందరికీ మా సర్కిల్ అందరికీ శంకర్ గారు కూడా పెరసను ఆళ్ళలో తర్వాత తెలిసి చాలా ఆనందపడ్డాను. నా సాయశక్తిలా నా వంతు కృషి వరకు వీలైనంత వరకు మా టీం అందరం కూడా బాగా కష్టపడి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. మీ అందరూ ఆశీస్సులు కూడా మాకు హెల్ప్ అయితే సినిమా బాగా రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన కామినేని శ్రీనివాస్ గారు ఈరోజు వచ్చి బ్లెస్ చేశారు పెద్ద ఆయన. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరి తరఫున యూనిట్ తరఫున మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్తున్నామండి. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని రెగ్యులర్గా వస్తున్నాయి కథలు, దీనికి కొద్దిగా వినూత్నంగా డిఫరెంట్గా ప్లాన్ చేశాము. ఇప్పుడే 50% షూటింగ్ హైదరాబాద్లో జరిగింది. అండ్ ఆల్సో ఇంకా మిగిలిన కొద్ది శాతం వరకు షూటింగ్ వచ్చేసి బందర్లో ప్లాన్ చేశాము. సో అండ్ ఆల్సో నేను చెప్పేది ఏంటంటే నేను మాటలతో చెప్పలేను సినిమా ఏంటి ఏంది అనేది మీరే డిసైడ్ అవ్వాలి. డిసైడ్ చేయాల్సింది మీరే ప్రేక్షకులు. అండ్ ఆల్సో ఇక్కడ మరొకసారి నేను మా వేదిక నారాయణ శ్రీనివాస్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివశంకర్ గారు, వీళ్ళందరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలంటే ఒక్కొక్క ఇప్పుడు మేము ఇవాళ ఫస్ట్ నేను శ్రీనివాస్ గారికి నేను థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలనుకుంటే మన శివశంకర్ గారు ఏ పని చేయాలన్నా ఎలాంటి చేయాలో మా గురుగారు అడగందే ఏ పని ఆయన చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కాన్సెప్ట్ కానీ లోగో కానీ డిజైన్ కానీ ప్రతి ఒక్కటి శ్రీనివాస్ గారికి పంపించి చేసి సార్ ఎలా చేయమంటారు, సబ్జెక్ట్ ఎలా వెళ్తున్నాం, అలా ప్రతి ఒక్కటి కూడా ఆయన చూపించే గురుభక్తి ఆ ఫ్రెండ్షిప్ అనేది అసలు నిజంగా ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసిందే ఈ సినిమా అండి. ఇలా సునీల్ అన్నయ్యకి ప్రతి ఒక్కటి కూడా ఒక సునీల్ అన్న విషయానికి వస్తే ఆయనకి అన్న ఇట్లా సబ్జెక్ట్ ఉంది ఇట్లా మీరు చేయాలని చెప్తే తమ్ముడు నేను చాలా సెలెక్టివ్గా నీట్గా వెళ్తున్నాను, ఇలాంటి టైంలో నాకు ఇది బెస్ట్ అనే దానికే వెళ్తానండి అన్న మీరు చూడండి, సబ్జెక్ట్ అంతా మీరు వినండి, మీరు చూసిన తర్వాతే మీరు విన్న తర్వాతే ఈ డిజైనింగ్ చూసిన తర్వాత చెప్పండి అని చెప్పి మొత్తం విన్నారు. ఈ సినిమాకి ఫస్ట్ హీరో ఎవరని చెప్తే సునీల్ అన్న ఫస్ట్ హీరో అంటాను. అండ్ సెకండ్ హీరో ఎవరంటే మన అనసూయ గారు. అండ్ ఇలా కంటిన్యూగా ది బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా అయితే డెఫినెట్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఆస్కారం అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే అది ఈజీగా వెళ్ళట్లేదు, చాలా లూజ్గా వెళ్ళట్లేదు, ప్రతిదీ పకడ్బందీగా టైట్గా వెళ్తున్నాము. ఈ దర్జాకి యాజ్ ఎ మ్యూజిక్ కూడా కంప్లీట్గా లాస్ ఏంజల్స్ లాంటి ఏరియాస్లో మేమంతా ప్లాన్ చేసాము ప్రతి ఒక్కటి కూడా. సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా వెళ్తున్నాము. అండ్ సో అండ్ శివశంకర్ పైడిపాటి గారి తమ్ముడైనటువంటి రవి గారు ఈ సినిమాకి ఆయన చేసినటువంటి సపోర్ట్, అఫ్ కోర్స్ హీ హ్యావ్ ఏ గుడ్ జాబ్ ఉంది ఆయనకి, గుడ్ శాలరీస్, గుడ్ లైఫ్ అయింది, బట్ ఈ సినిమా కోసము సినిమా కథ విన్న తర్వాత ఆయన ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కానీ దీంట్లో ఆయన చూపించేటువంటి డెడికేషన్ కానీ ఇవాళ ఈ ప్రోడక్ట్ ఇంత గుడ్గా రావడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ అండి. వన్స్ అగైన్ హీఈస్ వన్ ఆఫ్ ద యాక్టర్ ఆల్సో. వన్స్ అగైన్ ఒకసారి ఆయన కోసం ఒకసారి గడి చెప్పట్లు కొడితే బాగుంటుంది.
అండ్ ఈ మూవీలో నటిస్తున్నాడండి, మిగతా మీద క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ డెఫినెట్గా మేము చెప్పడం కంటే కూడా ఆ స్క్రీన్ మీద కానీ ట్రైలర్ అప్పుడు కానీ మీరందరూ చూస్తేనే బాగుంటుంది. నమస్కారం అండి. ఫస్ట్లీ మా దర్జా సినిమా లోగో లాంచ్ టైటిల్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ కామినేని శ్రీనివాస్ గారు ప్రెజెంట్స్ పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా, ప్రొడ్యూసర్గా శ్రీశంకర్ పైడపాటి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రవి పైడపాటి గారు సగర్వంగా సమర్పిస్తున్న సినిమా దర్జా. మా ఈ సినిమా టైటిల్ అండ్ లోగో లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. అండ్ ఈ లాంచ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు, నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు. మా సార్ ముందు ఇప్పటివరకు నేను మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడతాం. నేను ఇలా ఉన్నానంటే ఆయన ఆశీర్వాదమే. రాజకీయంగా మేము మా గుర్తింపు వచ్చిన మా నియోజకవర్గంలో సార్ మాకు ఏదున్నా, మాలాంటి వాళ్ళు ఏ పని చెప్పినా సరే, హాస్పిటల్లోనో నియోజకవర్గంలో పరిధిలో ఏ పనులన్నాను మేమేది చెబితే అది అలా చేయమట్టే వాళ్ళ మేము నియోజకవర్గంలో శ్రీనివాస్ గారు శిష్యులుగా గుర్తింపు వచ్చాం. ఈరోజు ఈ కార్యక్రమంకి నేను పిలవంగానే మమ్మల్ని ఆశీర్వాదంతో వచ్చినందుకు ఆయనకి నా శిరసా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మేము సినిమా తీయగలిగే ధైర్యం వచ్చిందంటే మా వెనక ఆయన ఉన్నారని. ఫస్ట్ అసలు నేను సినిమా తీస్తానని ముందు అంత చెబితే కూడా ధైర్యం చాలా. తర్వాత వెళ్ళిన తర్వాత ఒకరోజు చెప్పాను, చెబితే సరే అమ్మ జాగ్రత్తగా చేయండి, నా సైడ్ నుంచి ఏది కావాలని నేను ఎవరికి చెప్పమన్నా చెబుతానన్నారు. ఆ ధైర్యంతోనే మేము ఇలా వెళ్ళామండి. దీనికి శ్రీనివాస్ గారికి మా శిరస నుంచి ఎప్పుడు కూడా ఆయన పాదాల దగ్గరే మేము ఉండేవాళ్ళమండి. అందరికి నమస్కారం. ఈ సునీల్ గారు, సునీల్ గారు మాకు చేసే హెల్ప్. నేను సినిమాలు నేను చాలా చూశాను, డిస్ట్రిబ్యూటర్గా నేను చాలా సినిమాలు చేశాను, కాకపోతే సినిమా నిర్మాణం ఇదే. నేను చాలామంది నేను షూటింగ్లో చూసా, అసలు సునీల్ గారు చేసే కోఆపరేషను అంతా ఇంత కాదండి. మాకు వచ్చిన డైలాగ్ ఆయనకి నచ్చకపోతే ఇలా వెళ్ళన్నమ్మని చెప్పి ప్రతిరోజు ఆయన చేసే హెల్ప్ అంతా ఇంత కాదండి. ఆయనకి ముందుగా ధన్యవాదాలు చెబుతాం. తర్వాత ఈ సినిమా నేను కథ వినగానే నాకు డైరెక్టర్ గారు చెప్పారు అసలు నాకు కథ ఏంటో అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన మ్యూజిక్ డైరెక్టరు లేకపోతే సినిమా డైరెక్టర్ నాకు అర్థం అవ్వలేదు. ఆయన చెప్పగానే ఆ సినిమాలో నేను అసలు మామూలు కథని వెళ్ళిపోదాం అనుకుని వచ్చాను. కథ అన్న తర్వాత బాబు అయితే ఎంతైనా ఫస్ట్ ఇంత అన్నారు బడ్జెట్ మళ్ళీ అలా 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 పెంచుకుంటే నేను వెనక తిరగకుండా ఆయన మాట్లాడి ఈ సినిమా చేయటానికి వచ్చానండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు అండి. ముఖ్యంగా ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కామినేని శ్రీనిబాబు గారికి మా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన ఎన్నో బిజీ వర్క్స్లో ఉండి కూడా మా కోసం ఇంత దూరం వచ్చి మా అన్నయ్య గారిని, మమ్మల్ని, మా టీం అందరినీ విష్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి. మరియు సునీల్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉండి కూడా మా సినిమాలో ఆయన డేట్స్ ఇచ్చి ఆయన చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇది చేస్తున్నారండి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ రోల్ ఆయన చేసేది, చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారండి. దీంట్లో ఏమన్నా చిన్న చిన్న, మేము కొత్త టీము, కొత్త డైరెక్టర్ ఉండి ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా కానీ, మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ ఆయన కరెక్షన్స్ చెప్పి చాలా సపోర్టివ్గా చేస్తున్నారండి. ఆయనకి మా స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ అలాగే అనుసూయ గారికి కూడా మా స్పెషల్ థ్యాంక్స్ అండి. మేడం గారు కూడా చాలా బిజీ ఉండి మా స్టోరీ అసలు యాక్సెప్ట్ చేస్తారా లేరా అనుకున్నాము, కానీ కథ విన్న తర్వాత మేడం గారికి కూడా నచ్చి కథ మీద నమ్మకంతోనే మేడం కూడా మా సినిమాలో పార్ట్ అయ్యారండి. అండ్ చాలా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. అనుసూయ గారికి కూడా మా స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాకి ఉన్న మా డైరెక్టర్ గారు, ఆయన ఫస్ట్ సినిమా అయినా కూడా ఆయనకి చాలా డెడికేటెడ్గా ఆయన వర్క్ చేస్తున్నారండి. అండ్ అదేవిధంగా మా మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్రాక్ షకీల్ గారు, ఇంకా ఆయన గురించి అయితే చెప్పేది లేదండి. మేము ఏదో ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఇలా వచ్చి ఉంటున్నామంటే దానికి మెయిన్ కారణం ఆయనేనండి. ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా లైక్ ఒక డైరెక్టర్గా కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, రైటర్గా కూడా ఉన్నట్టు అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారండి. మేము చాలా చాలా థ్యాంక్స్ అండి ఆయనకు కూడా. ఈ కథ ఒక డిఫరెంట్ కథ అండి. సునీల్ గారు, అనసూయ గారు మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. అండ్ ఇంకా 6 క్యారెక్టర్స్ ఉంటాయండి దీంట్లో. టోటల్ 8 మెంబర్స్ది, 8 క్యారెక్టర్స్ ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి మెయిన్ లీడ్ రోల్స్ అనసూయ గారు, సునీల్ గారు చేస్తున్నారు. లైక్ సూర్యచంద్రులాగా వాళ్ళిద్దరూ ఈ కథకి అనమాట అండి. సో కథ కూడా చాలా బాగా వచ్చింది. కథ మీద నమ్మకంతోనే మేము ముందనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైనా కూడా మేము వెనకడుగు వేయకోకుండా
కథ మీద నమ్మకంతోనే మేము పడుతు ముందుకొచ్చామండి. మా అన్నయ్య గారు పైడిపాటి శివశంకర్ గారు, ఆయన చాలా ఆయన వ్యాపారంలో ఆయన చాలా బిజీగా ఉంటారు. ఆయన కూడా ఈ కథ మీద నమ్మకంతోనే ముందుకొచ్చారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ కథ మా సినిమాలో పార్ట్ అయిన అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కాకుండా తర్వాత మన దర్శక డిఓపి గారు కానివ్వండి, ఫైట్ మాస్టర్ కానివ్వండి, అండ్ తర్వాత స్టోరీ రైటర్ మనకి నాజర్ వాల్మీకి గారు అండి, చాలా అద్భుతమైన కథ ఇచ్చారు. దాన్ని మెరుగులు దిద్దడానికి మాకు ఖుషి బన్నీ లాంటి సినిమాలకు పనిచేసిన రాజేంద్ర కుమార్ గారు వచ్చారు, అండ్ స్క్రిప్ట్ డాక్టర్స్గా ఉన్న దుర్గా రమేష్ గారు కానివ్వండి, శ్రీవాత్సవ గారు కానివ్వండి, అందరూ వచ్చారండి. చాలా ఇన్వాల్వ్ అయ్యి మేము ఒక్కొక్క రోజు మార్నింగ్ తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా, మేము మధ్యాహ్నం మొదలు పెడుతుంటే డిస్కషను 3 గంటల వరకు కూడా, తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా అదే పనిలో ఉండి చాలా బాగా డెవలప్ చేశారండి. వాళ్ళందరికీ మా స్పెషల్ థ్యాంక్స్ అండి. అదేవిధంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సినిమాలకు పనిచేశారండి. వినాయక్ గారి దగ్గర నుంచి చాలామంది సీనియర్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన మన రాజా గారు కానివ్వండి, దర్శన్ మన సృజన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. అదేవిధంగా మన సినిమాకి ఎడిటర్గా కూడా ఎంఆర్ వర్మ గారు వచ్చారండి. ఆయన పోకిరి, దూకుడు, బాద్షా లాంటి చాలా బ్లాక్ బస్టర్ మూవీస్కి ఎడిటర్గా ఉన్నారు. ఆయన వచ్చి మనకిప్పుడు ఈ సినిమాకి ఎడిటర్గా ఉన్నారండి. సో మా స్పెషల్ థ్యాంక్స్ అండి వాళ్ళందరూ వచ్చినందుకు. అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ వైజ్ కూడా అక్షా ఖాన్ కానివ్వండి, తర్వాత షమ్ము అని చెప్పేసి యంగ్స్టర్ అనమాట అండి దీంట్లో, అదేవిధంగా సత్తిపండు అని ఉంది, తర్వాత సీనియర్ ఆర్టిస్ట్ పృథ్వీ గారు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు కానివ్వండి, ఆమని గారు కానివ్వండి, శకలక శంకర్ గారు, షేకింగ్ శేషు గారు, అండ్ ఆర్జే హేమంత్ గారు, అండ్ తర్వాత ఇంకొక అమ్మాయి శిరీష అని చెప్పేసి అమ్మాయి మన ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దీంట్లో. అలా చాలామంది అండి, అంటే కొత్త పాత కలయికలో సీనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని కాకుండా అందరు కొత్త పాత కలయికలు అందరూ ఇన్వాల్వ్, అటు ఆర్టిస్ట్ వైజ్ కానివ్వండి, టెక్నీషియన్స్ వైజ్ కానివ్వండి, ఎంతోమంది సీనియర్స్ మా సినిమాకి ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరికీ మా స్పెషల్ థ్యాంక్స్ అండి.